ఛానల్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ తెలంగాణలో హోలీ పండుగ సందర్భంగా అయితే రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వందలు ఇంకా కొన్ని పథకాలకు సంబంధించి అయితే విడుదల చేయబోతున్నారు ఆ వివరాలు అన్ని వీడియోలో ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోలు చూడట్లేదు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ చాలామందికి పంపించేలాగా చూ చూసేలాగా చేస్తుంది మీరు లైక్ చేయకపోతే మీ వరకే కనిపించేలాగా చేస్తుంది ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే తెలంగాణలో ఎన్ని పథకాలు అమలు చేసినా కానీ మహిళలు ఎంతగానో ఎదురు చూసేది ఇరవై ఐదు వందల రూపాయలు పథకం ఈ పథకానికి సంబంధించి అయితే మనకి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ అయితే విడు విడుదల చేయలేదు కానీ హోలీ పండుగ సందర్భంగా అయితే ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకొని ఈ ఇరవై ఐదు వందలకు సంబంధించి విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే ప్రభుత్వం అయితే చేస్తూ ఉంది ఇక మనకు సభలు మీటింగులు పెట్టి విడుదల చేసే అవకాశం ఉండదు ఎందుకంటే ఈసీ కమిషన్ ఎలక్షన్ కమిషన్ అయితే మీటింగులు మీటింగులో సభలు పెట్టి విడుదల పథకాలు విడుదల చేసుకునే అవకాశం ఇవ్వదు కాబట్టి మామూలుగానే విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తుంది తర్వాత వచ్చేసి గృహలక్ష్మి ఐదు వంద ఐదు లక్షలు అలాగే ఎవరైతే డాక్రా మహిళలు ఉంటారో డాక్రా మహిళలకు సున్నా వడ్డీ ఇక ఇరవై వందల రూపాయలు మహిళలకు ఈ పథకాలకు అయితే విడుదల చేసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ అయితే అనుమతి ఇస్తూ ఉంది హోలీ సందర్భంగా అయితే విడుదల చేసే ఆప్షన్ అయితే ఉంది ఒకవేళ మీరు కొత్త పథకాలు విడుదల చేయడానికి అవకాశం లేదు ఇంకా ఇలాంటి పథకాలు విడుదల చేసే ఛాన్స్ లేదు అని అనుకుంటే మా అంటే ఈ ఎలక్షన్ కమిషన్ అంటే మాత్రం పాత పథకాలనే విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది పాత పథకాలని యథావిధిగా విడుదల చేస్తుంది ఇక ఈ ఇరవై ఐదు వందల రూపాయలు అలాగే గృహలక్ష్మికి సంబంధించి అయితే మళ్ళీ ఎలక్షన్ అయిపోయాక విడుదల చేసే ఛాన్స్ అయితే ఉంటుంది మ్యాక్సిమం ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకొని ఈ మనకు హోలీ సందర్భంగా హోలీ కానుకగా ఇరవై ఐదు వందలను విడుదల చేసే అవకాశాన్ని అయితే కల్పించేలాగా మన తెలంగాణ ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుంది ఈ రెండు రోజుల మనకు సర్వేకు వచ్చి సర్వేలో అన్ని అధిక సర్వేకు వస్తారు అధికారులు అన్ని డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది అని ప్రభుత్వం అయితే చెప్తుంది మ్యాక్సిమం మనకి ఇది హోలీ కానుకగా విడుదల చేసే ఛాన్స్ అయితే ఉంది అని చెప్పడం జరిగింది ఇదే ఫ్రెండ్స్ వీడియో ఫ్రెండ్స్ వీడియోను లైక్ చేయండి సపోర్ట్ చేయండి